హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు తెలుగు రెస్టారెంట్స్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెసిపీ చెప్తున్నాను. క్రిస్పీ కార్న్ రెసిపీ అప్పుడెప్పుడో సందకాడి నేను పోస్ట్ చేశాను, కానీ అది కాంటినెంటల్ స్టైల్, ఇది మన దేశీ స్టైల్. ఈ కైండ్ ఆఫ్ క్రిస్పీ కార్న్ మీకు మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇంకా టౌన్స్లో ఎక్కువగా దొరుకుతుంది. కాంటినెంటల్ స్టైల్, ఈ స్టైల్ దాదాపుగా ఒకటే, బట్ దీని ఫ్లేవరింగ్స్, దీని స్పైస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నన్ను చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు మన స్టైల్లో క్రిస్పీ కార్న్ చేసి చూపించండి అని. ఎస్, ఎగ్జాక్ట్గా ఆ రెసిపీనే మీకు చెప్తున్నాను. రాబోతున్న న్యూ ఇయర్కి, క్రిస్మస్ పార్టీస్కి మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, సూపర్ హిట్ అయిపోతుంది అంతే. ముందుగా మరిగే నీళ్ళలో 1.5 కప్పుల స్వీట్ కార్న్ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి స్వీట్ కార్న్ని మెత్తగా ఉడికించుకోండి. స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత వెంటనే వడకట్టేసి జల్లెల్లోనే పూర్తిగా చల్లారనివ్వండి. జల్లెల్లో వదిలేయడం ద్వారా త్వరగా చల్లారుతుంది, ఇంకా నీరు కూడా పూర్తిగా దిగిపోతుంది. కార్న్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఓ బౌల్లోకి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, 1/8 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కోట్ చేయండి. బాగా కోట్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 3 టేబుల్ స్పూన్ల మైదా వేసి ముందు నెమ్మదిగా కోట్ చేయండి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరు చిలకరించుకుంటూ కోట్ అయిన పిండిని కార్న్ అంటిపట్టి ఉండేలాగా కోట్ చేయండి. మరీ ఎక్కువగా నీరు వేయకండి, కాస్త తడిపొడిగానే ఉంచాలి. ఇక్కడ మీరు వేడి స్వీట్ కార్న్ కానీ తీసుకుంటే మీరు ఎంత పిండి వేసినా చాలదు, నీరు వదులుతూనే ఉంటుంది కార్న్. అందుకే పూర్తిగా చల్లారిన కార్న్లో మాత్రమే కోట్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు మరిగే వేడి వేడి నూనెలో కొంత కార్న్ వేసి ఓసారి నెమ్మదిగా కలపండి. ఆ తర్వాత మరుగుతున్నటువంటి మూకుడి మీద ఓ జల్లెడ పెట్టి వదిలేయండి. కార్న్ వేగేటప్పుడు బ్లాస్ట్ అయినా పెద్ద ఇష్యూ ఉండదు. కార్న్ పైన కోటింగ్ క్రిస్పీగా వేగాలండి, ఇది మస్ట్. కార్న్ కోటింగ్ క్రిస్పీగా వేగిన తర్వాత తీసి ఓ జల్లెడలో వేసుకోండి. ఇప్పుడు మిగిలిన కార్న్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్కి ఫైనల్ తడక. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. వేడెక్కుతున్నటువంటి నూనెలో 2 ఎండుమిర్చి ముక్కలు, చిన్న గుప్పెడు జీడిపప్పు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేపండి. జీడిపప్పు కాస్త రంగు మారి క్రిస్పీగా అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి సన్నని తరుగు, 3 టేబుల్ స్పూన్ల సన్నని ఉల్లిపాయ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉల్లిపాయ రంగు మారేంతవరకు వేపుకోండి. మీరు హై ఫ్లేమ్ మీద వేపితేనే క్రిస్పీ కార్న్కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఉల్లి రంగు మారిన తర్వాత క్రిస్పీగా వేపుకున్నటువంటి కార్న్ వేసి టాస్ చేయండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం వైట్ పెప్పర్ పొడి, 1/4 టీ స్పూన్ ఆరోమాట్ పౌడర్, ఇది అజినోమోటోకు బదులుగా వేస్తున్నాను. రెస్టారెంట్స్ అన్నీ అజినోమోటోనే వాడతారు. మీకు నచ్చితే హ్యాపీగా అది వేసుకోవచ్చు, కానీ వేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇంకా 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే కొంచెం కారం కూడా వేసి టాస్ చేసుకోవచ్చు. నేను చిల్లీ ఫ్లేక్స్ వేశాను, కొంచెం కారం కూడా వేశాను టేస్ట్ కోసం అని. దింపే ముందు కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. అంతే, అయిపోయింది. ఇవి హాట్గా సర్వ్ చేయండి. కాంటినెంటల్ స్టైల్ కంటే కూడా చాలా చాలా బాగుంటాయి. ఏంటి, మరి ట్రై చేస్తారా ఈ క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్స్కి? అయితే మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆపిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చు. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి.